హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం వ్లాగ్స్ అండి నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి ఈ దీపావళిని అందరూ సంతోషంగా జరుపుకోవాలి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే ముందుగా చెప్పుకుంటున్నానండి సో వీడియోకి ముందుగా అనేది మీకు ఇలా చెప్పుకోవటం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది అనమాట అండి సో అయితే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ డెఫినెట్గా మనం చాలా చాలా బాగుంటాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ బాగుండాలి అలాగే వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా బాగుండాలి సో చూస్తున్నారు కదండి వాటి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు దీపావళి కదా మనము అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకుంటూ ఉంటాం కదా అయితే అమ్మవారికి ఇరువైపులా దీపాల స్టాండ్ అనమాట అండి స్టెప్స్ తోటి ఒక స్టాండ్ దియా స్టాండ్ అని అనొచ్చు అయితే స్టెప్స్ లాగా పెట్టుకొని అటువైపు ఇటువైపు కూడా అమ్మవారికి చక్కగా అలంకరణగా పూజ చేసుకోవాలి అయితే నేను ఇలా ఈ డ్రింక్వి మనకి ఏమంటారు కాటన్స్ వస్తాయి కదండి సో ఇవైతే చాలా థిక్నెస్గా ఉంటాయి సో మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు సో నేనైతే ఇవి అయితే చాలా బాగుంటాయి మనకి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సైజు కూడా చాలా బాగుంటుంది దీపం పెట్టిన తర్వాత కూడా అటువైపు ఇటువైపు రెండు పువ్వులు పెట్టుకోవడానికి కూడా సో స్టాండ్ అయితే అలా బేస్ అనేది కట్ చేసుకున్నాను కదండి దాని కింద ఇది పెట్టడానికనమాట అనమాట అంటే స్టాండ్ మొత్తం కదలకుండా కరెక్ట్గా కూర్చునేటట్టుగా ఒక కార్డు అనేది తీసుకుని అనమాట పెళ్లి కార్డులో అవి మందంగా వస్తాయి కదా సో అనేది తీసుకొని గమ్ అనేది పెట్టేసి ఇలా అనేది స్టాండ్స్ మనం స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు ఆ వెనక వైపు బ్లూ కలర్ ఉంది కదండి అది మూడు వంతులు ఉండాలి అండ్ సెకండ్ది ఒక వంతు అండ్ కిందది మూడు భాగాలు ఇలా మనం సెట్ చేసుకోవాలి అంటే మనము ఎంత లెంత్లో అనేది తీసుకున్నామో ఆ లెంత్ని బట్ట అనేది స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా రావాలి సో కట్ చేస్తూ ఉంటే మనం ఏదైనా చేస్తూ ఉంటే ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పుడు నేను కింద పెట్టాను కదా అదైతే మూడు వంతులు తీసుకోవాలి ఆ వెనుక పెట్టింది కూడా మూడు వంతులు తీసుకోవాలి ఆ మధ్యలో ఉన్నది ఒక వంతు తీసుకోవాలి అండి సో ఈ విధంగా అయితే ఆ స్టెప్ బై స్టెప్ స్టాండ్ అనేది మనం ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తాయండి స్టెప్స్ చూడటానికి ఒకే సైజ్ లాగా సో ఇప్పుడు మనం కింద బేస్ కోసము పెళ్లి కార్డు తీసుకొని అతికిచ్చాను కదా అదంతా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటున్నాను అనమాట నీట్గా ఉంటుంది మనకి స్టాండ్ కింద చూడటానికి కూడా సో రెండు స్టాండ్స్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయి ఇక మనము ఇక్కడ షీట్ అనేది అతికించుకోవాలి అయితే నేను పేపర్స్ తీసుకున్నాను అండ్ ఇలా మొత్తం అయితే గ్లూ అప్లో చేసేసుకున్న తర్వాత మనము ఆ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి పేపర్ కట్ చేసి అతికిచ్చేదానికన్నా ఇదిగోండి ఇలా గ్లూ అనేది పెట్టేసిన తర్వాత స్టెప్ రెడీ పెట్టుకుంటే మనకి ఇలా గ్లూ అనేది అప్లై చేసేసి పేపర్కి ఇలా అతికించుకుంటే అయిపోతుంది అలాగే ఇంకో వైపు కూడా ఇలా అతికించుకోవాలన్నమాట దాని తర్వాత అందుకంటే ముందు మనము ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉంది కదండి ఈ పేపరు సో ఈ పేపర్ బుక్ షాప్లో తీసుకున్నానండి ఎక్కడైనా బుక్ షాప్లో దొరుకుతుంది మనకి ఇంకా ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు అయితే మెరూన్ కలర్ అయితేనే బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మనం వైట్ కలర్ తోటి ముగ్గు వేస్తాం కదా సో లుక్ బాగుంటుంది అట్రాక్షన్ అని చెప్పేసి ఎక్కువగా అయితే మెరూన్ కలర్ తోటి చేసుకుంటే బాగుంటుందండి సో ఇంకా అదే విధంగా ఇటువైపు కూడా అలాగే పేపర్ అనేది ఇలా అంటించుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుంది అనమాట షేప్ ఎక్కడ జాయింట్స్ అనేవి రాకుండా ముడతలు రాకుండా పేపర్ మడత పాఠం అనేది లేకుండా ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది సో చూడండి అదే విధంగా ఇక అయితే మనకి టూ సైడ్స్ కూడా ఇలా పేపర్ అయితే అంటిచ్చేసాను ఆరాలి కాస్త ఆరితే చక్కగా ఉంటుంది ఇంకా అలాగే స్టెప్ పైన అనమాట ఇప్పుడు మనం సైడ్కి పెట్టాం కదా ఇప్పుడు పైన కూడా అదే విధంగా గ్లూ అనేది పెట్టుకొని ఆ పైన కొంచెం తక్కువ పడిందండి అక్కడ మన పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు అతికించుకోవచ్చు కానీ స్టెప్స్ దగ్గర ఇలా కంటిన్యూగా కరెక్ట్గా రావాలి అప్పుడు మనకి చూడటానికి ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇలా ఉంటాయి కదా మనం దీపాలు పెడతాం కదా సో అది కరెక్ట్గా రావాలన్నమాట ఎక్కడ కూడా మడతలు అనేది ముడత అనేది పడకుండా జాగ్రత్తగా మనం గమ్ అనేది పెట్టుకొని ఇలా అతికిచ్చేసుకుంటే చేసుకుంటే సో చూడండి రెండు అయితే స్టెప్స్ రెడీ అయిపోయాయి దీపాలది స్టాండ్ చూడటానికి చాలా చాలా బాగా వచ్చాయి కదండి సో ఇప్పుడు ఇంకా పటాకులు హడావిడి మొదలైపోయింది మనకి దీపావళి హడావిడి ఇంకా పటాకుల సౌండ్ అనేది కూడా వస్తూ ఉంటుంది నేను వాయిస్ ఇస్తున్నాను ఇంకా పిల్లలు ఇక్కడ కాలుస్తున్నారు అన్నమాట సో అది కూడా ఇంట్లో పడుతుంది ఏమో అనుకుంటున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమో అనుకోకండి సో ఇంకా మనం తీసుకున్న ఈ మెరూన్ కలర్ పేపర్కి చూడండి వైట్ కలర్ తోటైతే నేను పెయింటే వేస్తున్నాను చిన్న బ్రష్ అనమాట ఇది ఆ తోటి ఇలా ఈ ముగ్గు ఈ ముగ్గు బార్డర్ లాగా వేస్తేనే ఇట్లా బాగుంటుంది అనమాట వేయటానికి సింపుల్గా అయిపోతుంది అలాగే చూడటానికి కూడా లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అండి అందుకని చెప్పేసి ఇదైతే ఇప్పుడు ముగ్గు ఇట్లా అని మెలిక వేస్తున్నాను అన్నమాట సో ఇంకా అమ్మవారి ముందే కాదు వినాయక చవితి కూడా మనము అలాగే ఇంకా గుమ్ము దగ్గర కూడా ఇలా పెట్టుకోవాలనుకుంటే కూడా ఈ స్టాండ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఇవి కొనుక్కోవాలంటే కూడా కొంచెం కాస్ట్ కదండి సో కొంచెం సమయము మన ఇంట్లో ఉన్న వాటితో ఏవైనా సరే ఈ మధ్య మనము ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తూ ఉంటే ఆ షీట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా డబ్బులు అవి సో అవి కూడా థిక్గా ఉంటున్నాయి సో అవి కూడా మనకి ఉన్న వాటితోటి కూడా ఎలాగైనా సరే మనము చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ ఇవైతే మనకి లెంత్ అండ్ థిక్నెస్ సరిపోతాయి అని చెప్పేసి నేనైతే ఈ డ్రింక్ బాటిల్వి అట్టలు అనేది తీసుకున్నాను అన్నమాట అండి సో చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా చూడటానికి ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇవి పాడవకుండా ఇలాగే ఉన్నాయన్నమాట అండి సో ఆ మధ్యలో ఇంకా చూడండి ఎలా స్టెప్స్ ఉన్నాయో అలా ముగ్గు అయితే వేశాను ఇంకా ఆ మధ్యలో వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదన్నా కూడా అలా ఉన్నా కూడా బాగుంటుంది చూడటానికి ఇంకా అలాగే ఇక్కడ చిన్న చిన్నవి ఏవైనా సరే మెలికల ముగ్గులు అన్నమాట మనకు వచ్చినట్టి సో మెలికల ముగ్గులు అయితేనే మనకి చూడటానికి ట్రెడిషనల్ లుక్గా ఉంటుంది సో ఇయర్ బ్రష్ లేకపోతే మనం ఇయర్ బడ్ తోటి కూడా మనము ఇలా డ్రా చేసుకోవచ్చు సో బ్రష్ కూడా మనకి ఏం కాస్ట్ కాదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఏనండి ఈ బ్రష్ కూడా హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది సో ఈ పెయింటింగ్ కూడా నాకు ఇంట్లోనే ఉండింది లేకపోతే మనం అండ్ వైట్ కలర్ మార్కర్ ఉంటాయి కదా ఆ మార్కర్తో కూడా వేసుకోవచ్చు పెయింట్ లేకపోయినా అదైతే ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది సో ఇదైతే మనకి న్యాచురల్గా ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి నక్కు ఇలా వేస్తున్నాను అనమాట అండి నేను అన్ని చిన్న ముగ్గులే మెలికల్ ముగ్గులు వేస్తున్నాను నాకైతే చాలా రోజుల నుంచి ఇలా స్టాండ్ అంటే తీసుకోవాలి అని ఆన్లైన్లో అయితే చూశాను కానీ కొంచెం రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎందుకో నేను తీసుకోలేకపోయాను సో ఇక నా చేతులతో నేను తయారు చేసుకున్నది పూజలు పెట్టుకొని మనం అంటే అమ్మవారి పక్కనే అటు ఇటు పెట్టి దీపాలు పెడితే సో మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది మన చేతులతో మనం తయారు చేసింది నాకు ఇటువంటివి చేయటం కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ సమయం కూడా ఏం పట్టదు మనము ఖాళీగా ఉన్న సమయంలో మనకి ఎంతవరకు పని అవుతుందో అంతవరకు చేసి మిగతాది కూడా మళ్ళీ తర్వాత కంటిన్యూ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఒకటేసారి మొత్తం మేము చేసుకోలేము మాకు పిల్లలతో పని అవ్వదు అని అనుకునే వాళ్ళు కొద్ది కొద్దిగైనా సరే చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఎలాగైనా వ్రతాలకి నోములకి ఇవన్నిటికీ కూడా చక్కగా వరలక్ష్మి ప్రధానికి వినాయక చవితి కానివ్వండి ఈ దీపావళికి నోములు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళందరికీ అయితే చాలా ఉపయోగపడతాయి బాగుంటుందండి అమ్మవారికి ఇరువైపులా పెట్టడం వల్ల అయితే నేను త్రీ స్టెప్స్ చేసేను ఫైవ్ స్టెప్స్ కూడా చేసుకోవచ్చు లేదంటే టూ స్టెప్స్ కూడా చేసుకోవచ్చు మన ఓపిక మన సమయాన్ని బట్టి సో కార్బోడ్ షీట్స్ అనేది ఈ మధ్య మనకైతే ఆన్లైన్లో బాగా థిక్నెస్గానే వస్తున్నాయి సో చూశారు కదండీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా చాలా బాగా వచ్చాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి సో ఇంకా సైడ్స్కి వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా లుక్ అనేది చాలా బాగుంది కదండి